నిర్మాత ప్లస్ నాతో పాటు రెండు పాటలు రాసిన రచయిత రాయన్న గారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. జన్మస్థానం మీరు రెండు పాటలు చూశారు కాబట్టి మీకు దాదాపు విషయమంతా మీకు అర్థమై ఉంటుంది. ఈ సినిమా తీస్తున్న క్రమంలో డైరెక్టర్ ఓంప్రకాష్ గారు రాయన్న గారు పిలిపించి నాకు ఈ కథను చెప్పినప్పుడు మాకు అప్పుడప్పుడు ఇట్లాంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. 20 సంవత్సరాలుగా పాటలు రాస్తున్న నేను ఎప్పుడో ఒకసారి తప్ప ఇలా పెన్నులో ఉన్న గన్ లోడ్ చేసుకోవడానికి అవకాశం దొరికే అతి తక్కువ సినిమాల్లో ఇటీవల కాలంలో దొరికినటువంటి సినిమా జన్మస్థానం. జన్మస్థానం అనే పేరు పెడుతున్నామని కూడా ముందు చెప్పారు. ఆ కథంతా అర్థమైంది కాబట్టి జన్మస్థానం అనగానే ప్రతిఘటనలో వేటూరు సుందరామూర్తి గారు మహానుభావులు, ఆయన రాసినటువంటి పాట గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. అంత పెద్ద ఒక మండుతున్న అగ్ని పర్వతాన్ని అక్షరాలుగా మార్చి అక్షరాగ్ని పర్వతంలాగా నిలబెట్టి ఆయన వెళ్ళిపోయాడు ఆయన మానాన. సరిగ్గా అలాంటి ఒక మరొక గీతా శిఖరాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు ఆ ముందే నిలబడినటువంటి ఆ పర్వతం భయపెట్టేసింది నన్ను. ఎలా వెళదాం? నిర్భయ లాంటి అనేక మంది దేశంలో అత్యాచారాలకు, లైంగిక అనాచారాలకు ఎవరెవరి చేతనో కాదు, గృహంలో ఉన్నటువంటి వాళ్ళ చేత కూడా, ఒక తండ్రి తాగొచ్చిన తండ్రి కూడా కాముకుడే అయితే వాళ్ళ అమ్మాయి పరిస్థితి ఏంటి? బంధువులు, దగ్గరి వాళ్ళు, మిత్రులు, ఏమీ తెలియని వాళ్ళు, ఇలా ప్రతి వాళ్ళ దృష్టి అమ్మాయి యొక్క మర్మస్థానం వైపే ఉండేటువంటి ఒక భయానకమైనటువంటి, దారిద్రకమైన, పాశవికమైనటువంటి పరిస్థితుల్లో, వర్తమానంలో ఇలాంటి పాయింట్ ఎందుకు తీసుకోవాలనుకున్నాడో రాయన్న గారు, సాయి ప్రకాష్ గారు, సాయి కుమార్ గారు నాకు తెలియదు, కానీ ఇది పెద్ద సాహసోపేతమైనటువంటి టేకింగ్ తీయాలని అనుకోవడమే. అధ్యాయం రాయన్న కాకుమాను జీవితంలో పోయినేడు జూన్ జూలైలో మొదలెట్టిన సినిమా ఆగస్టులో రిలీజ్ చేస్తామండి అన్నారు. 9 మాసాలు దాటి 2 మాసాలు అయ్యాక కరెక్ట్గా 1 ఇయర్కి ఆగస్టుకే చేస్తున్నారు. ఆయన సంకల్ప బలం చాలా గొప్పది, గెలిచారు. రాయన్న కొత్త నిర్మాత, ఆయన్ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. అది ఆయన తీసుకునే సబ్జెక్ట్లో ఉంది కాబట్టి. ఈరోజు నిర్మాత, ముఖ్యంగా నిర్మాత పరిస్థితి ఎలా ఉందంటే, ఒక గారడివాడు ఒక గాడిదను తీసుకొచ్చాడంట, వాడు చెప్పాడంట, దీంతో నో అనిపిస్తే మీకు 10,000 ఇస్తాను, ఏది అడిగినా అది ఎస్ అనే అంటుంది, ఏమడిగినా ఎస్ అంటుంది, ఓడిపోతున్నారు. అంతలో ఒక అతను వచ్చి చెవులో ఒకటి అడిగాడంట, నో అని పారిపోయిందంట. ఏమడిగామంటే సినిమా నిర్మాతగా సినిమా తీస్తావా అని అడిగిన అది పారిపోయింది అన్నాడంట. ప్రొడ్యూసర్ పరిస్థితి అంత ఇదిగా ఉంది. సో ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది స్కూల్ ప్లెడ్జ్ నుంచి మొదలెడతాం. కానీ అది ఏదో ప్లెడ్జ్ అందరితో నిలిచిన స్టూడెంట్స్తో చెప్పినట్టు కాకుండా ఏదో నా హృదయంతో చెప్తుండేవాడిని. దానికి కారణం మళ్ళీ అమ్మ దేశం గురించి చెప్పడం కానీ, ఆవిడకి చాలా ఇష్టమైన క్యారెక్టర్స్ ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు. అలా నాకు అమ్మ ఎప్పుడు అంటుండేవారు, నువ్వు కృష్ణదేవరాయలాగా ఉండాలరా, నువ్వు అది ఇది అని. బికాస్ ఆవిడ రూట్స్ కూడా కర్ణాటకలో ఉండడం, సో ఆ కర్ణాటక ఆంధ్ర మహాప్రభులాగా నన్ను ఫీల్ అయిపోతుండేవారు. ప్రతి అమ్మ కొడుకుని అలాగే ఫీల్ అవుతుంది. సో అలాంటి నా ప్రయాణంలో ఎన్నో మంచి వేషాలు, ఎన్నో మంచి ప్రయత్నాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్. సాయి కుమార్ అనేటప్పటికీ నా దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు
ఎంతో ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు ఉన్నాయి. సో నేను కూడా అది బాధ్యతగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమర్షియల్ సినిమాలు చేసినా కూడా చాలా జాగ్రత్తగా నేను ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఏదన్నా మాట్లాడకూడదు ఉంటే దాన్ని కన్విన్స్ చేసి నా అదృష్టం నాకు మంచి మాటల రచయితలు దర్శకులు అట్ ది సేమ్ టైం నిర్మాతలు ప్లస్ నాకు ముఖ్యంగా పుణ్యభూమి నా దేశం సాంగ్ చాలా ఇష్టం. సో అలాంటి సాంగ్ ఎప్పటికైనా నా జీవితంలో నేను చేయాలి అనే ఫీలింగ్ నాకు ఉండింది. ఆ కోరిక ఈ జన్మస్థానం తీర్చింది. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినట్టు ఆ గెటప్పులు వేయడం నా అదృష్టం. అట్ ది సేమ్ టైం సుద్దాల గారు ఎక్స్ట్రాడినరీగా రాశారు. అసలు చేస్తున్నప్పుడే బాలుగారు పాడుతున్నప్పుడే నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి నాకు బాలుగారు ఎన్నో పాటలు పాడారు. నా ఫస్ట్ స్నేహంకే బాలుగారు నాకు 6 పాటలు పాడడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తుంటాను బాలుగారు పాడిన పాటకి ఆర్టిస్ట్ కరెక్ట్గా ఫీల్ అయ్యి ఆ పాటకు సింగ్ చేస్తే చాలు, పెర్ఫార్మెన్స్ అదే వచ్చేస్తుంది. అంత గొప్పగా పాడతారు ఆయన. నిజంగా ఈ లాస్ట్ సాంగ్ అసలు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అన్బిలీవబుల్గా ఇచ్చారు. అది యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా కష్టం. నా అదృష్టం ఆయన పాడుతున్నప్పుడు ఆయన పక్కన నేను ఉన్నాను కాబట్టి వాటన్నిటిని ఏవీ మిస్ చేయకుండా అసలు హోమ్ ఆర్ మీ అని అన్నారు ఆయన ఎమోషన్లో. సో అవన్నీ సింగ్ చేయడం చాలా కష్టం. ఆ 1-2లో రావడం సింగ్ చేయడం అవన్నీ ఏంటంటే ఆయన ఆ సాంగ్లోనే ఈ యాక్ట్స్. సో ఈ హోమ్ ఆర్ మీ సాంగ్ కూడా చాలా ఎమోషనల్ సాంగ్, సినిమాలో క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్. అలాగే ఈ క్యారెక్టర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో వైఫ్ ఫ్యామిలీ డ్రామా. సో తనకు జరిగిన ఒక అన్యాయం అక్కడి నుంచి అతను ఎలా తిరగబడ్డాడు అన్నది తిరగబడ్డం కూడా హీ మోటివేట్స్. ఎందుకంటే దేశం, మన దేశం ఒక భగవద్గీత, మన దేశం సంస్కార గంగ, మన దేశం అగ్నిపునీత సీత అని ఆ థాట్ కరుణాంతరంగా. సో వీటిలో నుంచి మీరు తిరగబడాలి అని. ఎందుకంటే నిజంగానే ఈరోజు ఏ పేపర్ చూసినా ప్రతిరోజు ఏదో ఒక దారుణం, ముఖ్యంగా లేడీస్ విషయంలో. సో మన దేశం భారత మాతకి మనం జేజేలు పలుకుతూ నిజంగా బాధపడాల్సిన ఈ తరుణంలో ఒక మంచి సినిమా. సో తప్పకుండా ఆదరిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని. ఎందుకంటే మంచి టెక్నీషియన్ సాయి ప్రకాష్ గారు ఎన్నో మంచి సినిమాలు చేశారు. నేను ఆయనతో ఎన్నో మంచి సినిమాలు చేయడం జరిగింది. జన్మస్థానం మూవీ ఈరోజు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 8వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మీ ముందుకు రాబోతుంది. సో ఇది ఒక సినిమా అనుకుంటే పొరపాటు, ఇది ఒక జీవితాలు. మన దేశంలో జీవితాలు ఎలా ఉన్నాయి, మన దేశ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎటువైపు వెళ్తుంది అనే మెయిన్ ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. మనం అందరము ఏం చేస్తామంటే దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాం, ఏది మంచి జరగాలి మంచి జరగాలి మంచి జరగాలి అని. కానీ మంచి జరగాలంటే ఏం చేయాలి, ఆ దేవుడిని ఎలా ప్రార్థించాలి, అసలు దేవుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని మనకేం తెలీదు. కానీ ఏదో ఒకటి జరగాలని చెప్పి దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. కానీ దేశంలో అరాచకం తలెత్తి ప్రజలు నిస్పృహల పాలైనప్పుడు వారికి ధైర్యం చెప్పడానికి ఒక దోహ చూపించడానికి మహాత్ములు పుడుతూ ఉంటారు. ఆ మహాత్ములుగా పుట్టే మనుషులే దేవుళ్ళు. కానీ ఇది అందరికీ తెలియదు అన్నమాట, చాలా కొంతమందికే తెలుస్తుంది. కానీ ఈరోజు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. అజ్ఞానంలో ఉన్నప్పుడు మనిషి ఆదిమానవుడయ్యాడు, విజ్ఞానంలోకి వచ్చిన తర్వాత రాక్షసుడు అవుతూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ చాలా దారుణాలు అంటే అసలు మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోలేనంత పరిస్థితి. ఈ నిర్భయ ఇష్యూ తీసుకున్నా కానీ చాలా దారుణం, అది అసలు ఏం చేశారని చెప్పాలన్నా కానీ మనకే సిగ్గుగా ఉందన్నమాట. అటువంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఈ జన్మస్థానం తీయడం జరిగింది. ఎలాగైనా కానీ ఈ ఎంతో కొంత మార్పు తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఇది కమర్షియల్గా అన్ని మనకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఈ సినిమాలో ఉంది. స్ట్రైట్గా మనం ఏదో మంచి చెప్పాలంటే ఎవరో చూడరు. అందుకని చెప్పి ప్రతి ఒక్కటి అందరూ ఎలా సినిమాలు తీస్తారో అలానే సినిమా తీసి దీంట్లో ఎంతో కొంత మంచి మీరు తీసుకున్నారంటే దీంట్లో ఉన్న మంచిని అదే చాలా ఇంపార్టెంట్. ఇంకొక మరీ ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమా చూడాలనుకుంటే కుటుంబము అందరూ వచ్చి ఈ సినిమా చూడండి. తల్లి సపరేట్గా, తండ్రి సపరేట్గా, బిడ్డలు సపరేట్గా చూస్తే దీంట్లో వాల్యూస్ ఉండవు. ఒక కుటుంబం అందరూ వచ్చి సినిమా చూశారంటే
మనం ఎక్కడున్నాము, మనం ఏ పొజిషన్లో ఉన్నాము అనేది అందరికీ తెలుస్తుంది. సో జన్మస్థానం ఇది 8వ తారీఖు మీ అందరి ముందు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. దీన్ని అందరూ ఆశీర్వదించాలని చెప్పి, దీన్ని మంచి విజయాన్ని చేకూర్చాలని, దీనికి ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో కొంత మార్పు రావాలని నేను అందరిని కోరుకుంటా ఉన్నాను. ఈ సినిమాని అందరూ విజయవంతం చేయాలని చెప్పి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి